ఈ కోతను ఒక క్షణం ఇంట్లో ఉంచడానికి వీల్లేదు, దీని పని పట్టాల్సిందే. అయ్యయ్యో, ఎప్పుడు నీతోనే ఉంటే అసలు పని ఎవరు చేస్తాడు? నీ తాత? మా తాత ఎందుకు, మీ అమ్ముందిగా. నేడుతోడే పనుంది గాని ఈ తింటూ బుద్ధిగా ఇక్కడే కూర్చో. ఏంటి రస్త, త్వరగా వచ్చేసే, నేను ఒక్కడినే ఉండలేను. దీన్ని తీసుకెళ్లి ముక్కుముక్కలుగా నరికి బయట పారేసాయి. అట్టగా ఇంకేమా, పేనాలు తీయడమే నా పని, చూస్తావుగా. ఒరే కోతి విధవా, నీ గుట్ట అంతా కామే చెప్పాడురా, నేటితో నీ పీడ పెరగడైపోయింది. పుణ్యం ఉంటుందని వదిలేరా? నారు మోయిరా కోతి కుంక. అయ్యో, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, తీసుకెళ్తున్నాడు, నన్ను రక్షించండి, అయ్యో నన్ను కాపాడండి. రత్తలు రత్తలు రత్తలు, మీ అమ్మ ఏం చేసిందో చూసావా, నన్ను చంపామని కామయ్యకి అప్పగించింది. మా రాముడు వచ్చి కాపాడకపోతే నిజంగా చచ్చిపోయేవాడిని. ఎక్కడ తాతకి, ఎక్కడ సూర్పణక, తన తాత ఒలిచేస్తాను. మా అమ్మని తగా ఇచ్చి చేస్తుందని నేను అనుకోలేదు. ఏదా కోతి వల్ల ఇంకా చాలేదు. కోతిని కాదే, అరకొడుతున్న కోతిని. వెంకాయ వెంకాయమ్మ, నీ ముక్కు కసిక్కు, నీ పీక కసిక్కు. ఇదే బిడ తల్లి, కసిక్కు కసిక్కుమని నావంట పడ్డాడు నిన్ను చంపడానికే. వెంకాయమ్మ, నిన్ను ప్రాణాలతో నిన్ను కాపాడేది నేను కాదమ్మా, ఆయన. క్షమాపణ అడుగు. ఒరే అడుగుండలు బాబు, నీకు అడ్డం పట్టుకుంటాను, నీకు దండం పెడతాను, నీకు కాళ్ళు పట్టుకుంటాను నాయన, నీకు బాబు నీ దండం. బాబు గారు, నీ కూతురు పెళ్లి చేస్తే క్షమిస్తా. అమ్మా అమ్మా, నన్ను పెళ్లి చేస్తానని చెప్పవే. ఈ కోతికి నిన్ను ఎలా ఇవ్వనాయమ్మా? నీ కుటుంబ ముఖానికి కోతిగా రాజుగారు అల్లుతాడా? మా బాబు కదా, నా బుజ్జు కదా, నా బంగారు కొండో కాదు. నువ్వు ముందు మనిషిగా మారరా నాయన, రత్తాలు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను.